ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మనం గుడికి వెళుతూ ఉంటాం, గుడిలో పూజ చేస్తాం, లేదంటే దండం పెట్టుకుంటూ ఉంటాం, లేదంటే కొబ్బరికాయను కొడుతూ ఉంటాం, లేదంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. కానీ ఇంకొక పని కూడా చేస్తాం, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి, లాభాలేంటి, అదే మనం వీడియోలో తెలుసుకుందాం. సహజంగా హిందువులు దేవాలయంలో దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. సహజంగా మనము దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్థన, పూజ అనంతరము గుడి గర్భాలయం చుట్టూ గుడి చేతి వైపుగా తిరుగుతూ ప్రదక్షిణము చేస్తూ ఉంటాం. దైవ ప్రదక్షిణాల్లో మెల్లగా నడుచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవద్ ఉపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది. ఏవైనా గ్రహచారాలు బాగా లేకపోయినా, అరిష్టాలు ఏర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ప్రదక్షిణ అనే పదంలోని ప్రతి అక్షరానికి భావార్థం ఉంది. ప్ర అనగా పాపనాశనమని, ద అనగా కోరికలను నెరవేర్చటాని, క్ష అనగా భవిష్యత్తు జన్మల నుండి విమోచనమని, న అనగా జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించుదని అర్థం. ఒక కేంద్ర బిందువు లేనిదే మనం ఒక వృత్తాన్ని చిత్రీకరించలేము. భగవంతుడు మన జీవితాలకు కేంద్రము, ఆధారము మరియు సారము. మనం ఆయనను కేంద్రముగా చేసుకుని మన జీవిత కార్యకలాపాలు సాగిస్తాము. ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము. ఒక వృత్తానికి దాని పరిధిలోని ప్రతి బిందువు కేంద్రస్థానం నుంచి సమానమైన దూరంలోనే ఉంటుంది. అనగా మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఎవరు ఏమైనప్పటికీ భగవంతుడికి అందరము సమానమైన సన్నిహితులమే. పక్షపాత రహితముగా ఆయన కరుణ అందరి వైపు ఒకేలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మన కుడివైపు ఉంటాడు, అందుకని కుడివైపు నుంచి ప్రదక్షిణ చేస్తాము. భారతదేశంలో కుడివైపు అనేది శుభప్రదతను తెలుపుతుంది. అందువలన గర్భాలయంను కుడివైపుగా ఉంచి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు అన్ని వేళల సహాయము, శక్తినిచ్చి మార్గదర్శకత్వము అయిన మన జీవితాన్ని ధర్మం వైపు నడిపించేవాడైన భగవంతునితో పాటు రుజువర్తనము కలిగి శుభప్రదమైన జీవితాన్ని గడపాలని గుర్తు చేసుకోవాలి. మనము అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే వాటిని కూడా, కుడివైపున అంతకన్నా తక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాటిని ఎడమ వైపున ఉంచడము మన సంప్రదాయం. ఈ విధంగా చేయడం వల్ల అధర్మ ప్రవృత్తుల నుంచి బయటపడి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా సవ్య మార్గాల్లో నిలబడతాము. భారతీయ వేద గ్రంథాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని శాసిస్తాయి. నువ్వు నీ తల్లిదండ్రులు మరియు గురువులని భగవత్స్వరూపులుగా భావించదుగాక. ఈ భావంతో మనము మన తల్లిదండ్రులకు మరియు మహాత్ములకు కూడా ప్రదక్షిణ చేస్తాము. తన తల్లిదండ్రులకు గణపతి దేవుడు ప్రదక్షిణ చేసినట్లు చెప్పే కథ అందరికీ తెలిసినది. సాధారణంగా 3, 5 లేదా 11 సార్లు ప్రదక్షిణాలు చేస్తుంటాం. అయితే వివిధ దేవుళ్ళకి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో పెద్దలు నిర్ణయించారు. వాటిలో విఘ్నేశ్వరునికి 1, సూర్యునికి 2, మహాశివునికి 3, విష్ణుమూర్తికి 4, రావి చెట్టుకు 7 చొప్పున ప్రదక్షిణ చేయడం ఒక పద్ధతి. మొత్తానికి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. సంప్రదాయ పద్ధతి ప్రకారం పూజ పూర్తి చేసిన తర్వాత మనం విధిగా ఆత్మ ప్రదక్షిణ చేస్తాము. ఈ విధముగా చేయడం వల్ల బాహ్యముగా విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడే మనలో ఉన్న విశిష్టమైన దివ్యత్వముగా గుర్తిస్తాము. మనము ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలా స్తుతిస్తే చాలా మంచిది. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాన్ని ప్రణేశంతి ప్రదక్షిణ పదే పదే. ఎన్నో జన్మలుగా చేయబడిన పాపాలన్నీ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగులోనూ నశింపబడునుగాక అని దీని అర్థం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం, కానీ ప్రదక్షిణాల అర్థం తెలియదు. సో ఈ ప్రదక్షిణాల అర్థం మీకు తెలిసిందని తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.